మంత్రి కేసీఆర్ బీజేపీ నేత హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వారేమి ప్రజా సమస్యల కోసం కొట్లాడడం లేదని, వారి మధ్య ఉన్నది పైసలు ఆస్తుల పంచాయతీ అని ఆరోపించారు. ఈటల మంత్రి పదవిని ఊడగొట్టి కేసీఆర్ గెలిస్తే కేసులు కాకుండా బీజేపీలో చేరి ఈటల గెలిచారని అన్నారు. అయితే వీరిద్దరి చేతిలో ఓడింది మాత్రం ప్రజలేవేని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బాలమురి వెంకట్ నామినేషన్ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవం కోసమే వెంకట్ ను బరిలోకి దిప్పినట్టు చెప్పారు. హరీష్ రావు ఈటల ఇద్దరు తోడుదొంగలేనని, ఇద్దరి మధ్య ఇప్పటికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారని చెప్పారు.